జాన్ మరియు నోరా శవాలుగా పడి ఉన్నారు. రక్తపు మడుగులో అతి భయంకరంగా హత్యకు గురయ్యారు. ఇంతలో హేజల్ కూడా అక్కడికి వచ్చింది. ఏం జరిగిందంటూ లోపలికి వచ్చింది. ఇది చూసిన హేజల్ కూడా ఆశ్చర్యపోయింది. అప్పుడు మొట్టమొదటిసారిగా హేజల్ను అలెక్స్ చూశాడు. హేజల్ను చూసిన వెంటనే అలెక్స్ ఆశ్చర్యపోయాడు. అలెక్స్ అనుమానమే నిజమైంది. హేజల్ను చూసిన వెంటనే అలెక్స్ కళ్ళల్లో భయం కనిపించింది. కథలోకి వెళ్లే ముందు ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే పైన ఐ కార్డులో ఇస్తున్నాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా పార్ట్ 1 లింక్ని పెట్టాను, వెళ్ళి ఒకసారి చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో చూడడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది, కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎలిసా యొక్క ఇద్దరు పిల్లలు ఒక్కసారిగా చనిపోవడంతో ఎలిసా డిప్రెషన్తో కూడిన బాధలో ఉండిపోయింది. ఆ రోజు రాత్రి జాన్ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఎలిసా జాన్ దగ్గరకు వెళ్ళి జాన్ను ఇలా ప్రశ్నించింది. నా పిల్లలు చనిపోవడానికి కారణం ఎవరు? మన ఇద్దరు పిల్లలు హత్యకు గురైనా నువ్వు ఎందుకు సైలెంట్గా ఉన్నావు? అంటే నువ్వే నా పిల్లలను చంపేశావా? అంటూ ఏడుస్తూ గట్టిగా జాన్ను ప్రశ్నించింది. జాన్ సైలెంట్గా ఉండిపోయాడు. అప్పుడు ఎలిసా ఇలా చెప్పింది, నాకు ఇప్పుడే ఒక కాల్ వచ్చింది. అక్కడి నుండి ఎవరు మాట్లాడారో తెలియదు కానీ నీ పిల్లల చావుకు కారణం మరెవరో కాదు, నీ భర్త జాన్ అని చెప్పి కాల్ కట్ చేశారు. అసలు పిల్లల చావుకు నీకు సంబంధం ఏంటి? అసలు ఏం జరిగిందంటూ ఎలిసా జాన్ను ప్రశ్నించింది. అప్పుడు జాన్, అసలు తప్పు అంతా నాదే, నన్ను క్షమించు ఎలిసా అంటూ ఏం జరిగిందో చెప్పడం మొదలుపెట్టాడు. ఎలిసా, నేను నిన్ను పెళ్లి చేసుకోకముందు ఒక అమ్మాయిని ప్రేమించాను, తను కూడా నన్ను ప్రేమించింది. ఇలా మేమిద్దరం చాలా కాలం ప్రేమలో ఉన్నాం. ఆ తర్వాత మేమిద్దరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం, ఎన్నాళ్ళు ఇలా ప్రేమించుకుంటూ ఉంటాం, ఇప్పుడు నాకు ఒక మంచి జాబ్ ఉంది, కాబట్టి మన ఇద్దరం ఇక పెళ్లి చేసుకుందాం అని నేను అమ్మాయితో అడిగాను. తను నాతో పెళ్లికి ఒప్పుకుంది, కానీ ఒక కండిషన్ను పెట్టింది, మన ఇద్దరం పెద్దలు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుందాం అని. అందుకు నేను సరే అని ఒప్పుకున్నాను. ముందుగా మేమిద్దరం మా ఇంట్లో ఒప్పించాం. ఆ తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం, అది మీరు ఒప్పుకుంటేనే అని ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నని అడిగాను. అందుకు వాళ్ళు ఒప్పుకోలేదు, మా అమ్మాయినిచ్చి నీకు పెళ్లి చేయము అంటూ గట్టిగా మాట్లాడారు. నేను చాలాసేపు వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాను, ఆ అమ్మాయి కూడా కన్విన్స్ చేయడానికి ప్రయత్నించింది, అయినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. ఆ తర్వాత నేను అక్కడి నుండి వెళ్ళిపోయాను. ఆ తర్వాత 2 రోజులకు నేను ఆ అమ్మాయికి కాల్ చేసి ఒకసారి బయటకు వస్తావా, నీతో మాట్లాడాలి అన్నాను. ఆ అమ్మాయి బయటకు వచ్చింది. ఇద్దరం ఒకచోట కలిసి మాట్లాడుకుంటున్నాం. అప్పుడు నేను, మన ఇద్దరం ఎక్కడికైనా బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుని కొద్ది కాలం జీవిద్దాం, ఆ తర్వాత మీ ఇంట్లో వాళ్ళు ఎలాగోలా ఒప్పుకుంటారులే అని తనని ఒప్పించాను. మీ ఇంట్లో ఒప్పుకోలేదు కాబట్టి నేను నిన్ను తీసుకుని మా ఇంటికి వెళ్ళినా కూడా మా ఇంట్లో కూడా ఒప్పుకోరు, కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాను అని నేను ఆ అమ్మాయితో చెప్పాను. అనుకున్నట్టుగానే ఇద్దరం కలిసి ఒక రోజును ఫిక్స్ చేసుకున్నాం, ఎలాగైనా ఆ రోజు వెళ్ళిపోవాలి అని. ఆ రోజు రానే వచ్చింది. ఆ రోజు నేను మా అమ్మ నాన్నతో టూర్కి ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నాను, ఒక 1 వీక్ వరకు రాలేను అని చెప్పి వచ్చేశాను. కానీ ఆ అమ్మాయి మాత్రం నేను జాన్తో వెళ్ళిపోతున్నాను అంటూ ఒక లెటర్ రాసి వచ్చేసింది. ఆ తర్వాత మేమిద్దరం ఈ ప్రపంచానికి దూరంగా ఒక మారుమూల ప్రాంతంలో జీవించసాగాం. ఆ తర్వాత కొన్నాళ్లకు తను ప్రెగ్నెంట్ అయ్యింది, కానీ అప్పటి వరకు కూడా మేము పెళ్లి చేసుకోలేదు. అయినా మేమిద్దరం మా అందమైన ప్రపంచంలో ప్రేమతో జీవించసాగాం. కానీ ఒకరోజు ఏం జరిగిందంటే తనకి నాకు మధ్య విభేదాలు వచ్చాయి. నేను చెప్పిన ప్రతి విషయాన్ని విభేదిస్తూ వచ్చేది. దీనితో నాకు తనపై రోజురోజుకు కోపం మరియు అసహ్యం పెరిగిపోతూ వచ్చాయి. చాలాసార్లు ఇద్దరం గొడవ పడ్డాం కూడా. దీనితో ఒకరోజు నేను ఇంటికి తాగి వచ్చాను. ఆ రోజు కూడా చాలా గొడవ పడ్డాం. ఆ సమయంలో నేను ఏం చేస్తున్నానో నాకే అర్థం కాలేదు. నేను కోపంలో చేయకూడని ఒక తప్పు చేసేశాను. ఆ తప్పు నన్ను జీవితాంతం వెంటాడుతుంది, ఎప్పటికీ మర్చిపోలేను, అసలు ఎవరూ చేయని అతి పెద్ద తప్పును నేను చేసేశాను అంటూ ఎలెక్స్ ఏడుస్తూ ఎలిసా వైపు చూశాడు. అప్పుడు ఎలిసా, అంత పెద్ద తప్పు ఏం చేశావు అని జాన్ని అడిగింది. అప్పుడు జాన్, నేను ఆ కోపంలో ఆ అమ్మాయిని ఒక గర్భవతి అని కూడా చూడకుండా అతి దారుణంగా గొడ్డలితో చంపేశాను. ఆ అమ్మాయిని చంపేసిన విషయం ఎవ్వరికి తెలియకూడదని అక్కడే పాతిపెట్టేసి నేను ఆ రోజు రాత్రికి రాత్రే అక్కడి నుండి వెళ్ళిపోయాను. తను నాతో వచ్చేసింది అని ఆ అమ్మాయి యొక్క పేరెంట్స్ ఎప్పుడు కూడా తన కోసం వెతకలేదు. ఆ తర్వాత మా ఇంట్లో జరిగిన విషయం దాచిపెట్టి ఎవరితోనూ ఏమీ చెప్పలేదు. ఆ తర్వాత నేను చాలా కాలం వరకు ఆలోచిస్తూ బాధపడ్డాను. ఆ తర్వాత కొద్ది కాలానికి నిన్ను పెళ్లి చేసుకున్నాను, ఇక నేను సంతోషంగా జీవించవచ్చు అని అనుకున్నాను. కానీ ఇంత కాలం తర్వాత అంటూ ఎలెక్స్ ఏడవడం మొదలుపెట్టాడు. ఇంతలో ఏదో శబ్దం వినిపించింది. చూస్తే డోర్ దగ్గర ఒక లెటర్ ఉంది. ఎలిసా ఆ లెటర్ని చూసింది. అందులో నెక్స్ట్ జాన్ చనిపోబోతున్నాడు అని ఉంది. అప్పుడు ఎలిసా జాన్తో ఇలా అంది, అయితే ఇదంతా ఎవరు చేస్తున్నారు? మన పిల్లల్ని చంపింది ఎవరే ఉంటారు? ఇప్పుడు మిమ్మల్ని కూడా ఎవరు చంపాలనుకుంటున్నారు అని. అప్పుడు వెంటనే జాన్ ఇలా అన్నాడు, ఎలిసా, నేను ప్రేమించిన అమ్మాయి, పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి, అలాగే నేను చంపేసిన అమ్మాయి ఇంకెవరో కాదు, ఆ అమ్మాయి హేజల్ అని అన్నాడు. అప్పుడు వెంటనే ఎలిసా ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది.
ఆశ్చర్యంలో ఉండిపోయింది. అయితే ఇన్నాళ్ళు నేను మాట్లాడిన నా ఫ్రెండ్ హేజల్ చనిపోయిందా, నేను రోజూ ఒక ఆత్మతో మాట్లాడుతున్నానా అంటూ ఆశ్చర్యపోయింది. అప్పుడు ఎలెక్స్ ఇలా అన్నాడు, నేను నీ ఆల్బమ్ని చూస్తూ ఉండగా అందులో నీ ఫ్రెండ్ హేజల్ కూడా ఉంది. నువ్వు రోజూ హేజల్తో మాట్లాడుతున్నాను అని చెప్పిన ప్రతిసారి నేను ఆలోచిస్తూ ఉండిపోయాను. తనకు నేను చేసిన అన్యాయానికి తను ఒక ఆత్మగా మారి నాపైన పగ తీర్చుకోవడానికే మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వచ్చింది. తను కడుపుతో ఉండగా నేను తనని చంపేశానని, ఇప్పుడు తను నా పిల్లల్ని చంపేసింది, ఇప్పుడు నన్ను కూడా చంపాలనుకుంటుంది. నేను చాలా పెద్ద తప్పు చేశాను ఎలిసా, నన్ను క్షమించు అంటూ జాన్ ఎలిసా దగ్గర ఏడ్చసాగాడు. దీనితో జాన్ చేసిన తప్పుకు ఎలిసా జాన్పై కోపం పెంచుకుంది. తన వల్లే తన పిల్లలు చనిపోయారు, తనే నా ఫ్రెండ్ హేజల్ని కూడా చంపేశాడు, కాబట్టి జాన్కి తగిన శిక్ష పడాలి అంటూ ఎలిసా ఆ రాత్రి అక్కడి నుండి పారిపోసాగింది. ఎలిసాని వెతుక్కుంటూ జాన్ కూడా తన వెంటే వెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరిగింది పార్ట్ 3లో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ సిరీస్ని ఎక్కడా మిస్ కాకుండా చూడాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.